బిగ్ బాస్ చూస్తే సంతోషమా? కొంతమందికి సంతోషమే. ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాల వలన మనిషికి ఆనందం ఉందా అంటే తప్పకుండా ఉంది. మధ్యంలో ఒక రకమైనటువంటి తృప్తి వారికి ఉంది. అయితే అవి ఏవి కూడా నీ ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగించవు. తాత్కాలికముగా అవి మంచిగా అనిపించవచ్చు, తాత్కాలికముగా అవి నీకు ప్రయోజనమని అనిపించవచ్చు. అయితే వాటి వలన నీ ఆత్మీయ జీవితం కృషించిపోతుంది, క్షీణించిపోతుంది. క్రీస్తుతో నీ ఉండేటువంటి భాగ్యాన్ని కోల్పోతావు. క్రీస్తు ఎందు కొరకైతే నీ కొరకు ఆయన చనిపోయాడో ఆ గొప్ప ఉద్దేశాన్ని, ఆ గొప్ప ప్రణాళికను నీ జీవితంలో కోల్పోతావు. కాబట్టి నీవు పాపము చేయడానికి పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పుకొనకూడదు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా మోషే ఉంటే లాభమా? లాభమే. ఒక రాజభవనంలో మోషే బ్రతకచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి సౌకర్యమును మోషే కలిగి వాటిని అనుభవించి ఆనందించగలిగేటువంటి స్థితి ఉన్నది, కానీ మోషే ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఆయన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగించదు. అయితే మనం ఏం ఒప్పుకోవాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడంటే ఆయన నీతిని గూర్చియో, పాపమును గూర్చియో, తీర్పును గూర్చియో ఒప్పింప చేయడానికి. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో పాపం చేశావేమో, దేవునికి దూరమైపోయావేమో, ఎంచుకోకూడనటువంటి విషయాలను ఎంచుకున్నావేమో, యోచించకూడనటువంటి విషయాలను ఆలోచించావేమో, పాపము చేయడానికి ఒప్పుకొని పాపంలో పడిపోయావేమో, అయితే ఇప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి క్రియ ఏమిటంటే ఆయన పాపమును గురించి నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 1:9 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతి మంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచేటువంటి దేవుడు. ఎంత గబ్బులో నీ జీవితం మునిగిపోయినా, ఎంత కంపు కొడుతూ ఉన్నా, ఎంత భూమిలోనికి దిగజారిపోయినా, ఆయన తిరిగి నిన్ను బాగు చేయడానికి, తిరిగి నిన్ను కడిగి ఆయన బండ మీద నిలబెట్టుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అయితే నీ జీవితంలో పరిశుద్ధాత్మ స్వరానికి నీవు ప్రతిస్పందించాలి. పాపంలో నీవు బ్రతకడం దేవుని చిత్తం కనేక ఆ పాపము నుండి నీవు బయటికి రావాలి. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు గనుక సమస్త దుర్నీతి, నో మ్యాటర్ అది ఎంత ఘోరమైందైనా, ఎంత పాతదైనా, ఎలాంటిదైనా, ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను కడిగి పవిత్రపరిచేటువంటి దేవుడు. ఇంకా ఒకవేళ నీ జీవితంలో ఆ పాపాన్ని కప్పుకుంటూ, ఆ దోషాన్ని కప్పుకుంటూ, ఇంకా ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక మూలలో దేవునికి కనిపించకుండా దేవుని వెలుగుకు దూరమైపోయి దక్కుంటూ ఉంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, యు హ్యావ్ టు కమ్ అవుట్, యు హ్యావ్ టు కన్ఫెస్, నీ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 28:13 జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. హల్లెలూయా. హల్లెలూయా. నీ అతిక్రమాన్ని నీవు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ఒకవేళ వర్ధిల్లకుండా అలానే ఉండిపోయావా నీ జీవితంలో, అయ్యో నా చదువు ఇక్కడ ఆగిపోయింది, నా ఉద్యోగం ఇక్కడ ఆగిపోయింది, నా జీవితంలో నేను అనుకున్నది సాధించలేక 5 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో అలానే ఉండిపోయాను, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడని ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావేమో, నీ జీవితాన్ని నీవు సరిచేసుకో. ఎక్కడో ఇంకా నీవు పాపంలో అలానే కొనసాగుతూ ఉన్నావు. దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నీవు తెరచి చూచుకునలే. పాపంలో నీ కొనసాగుతూ ఉంటే, పాపాన్ని ఒప్పుకోకుండా ఉంటే నీవు పాపానికి దాసునిగా అయిపోతావు. పాపము నిన్ను ఏరుతూనే ఉంటుంది. చివరికి ఆ పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం. కాబట్టి అప్రియ యవనస్తుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తుండగా
నీ పాపాలని ఒప్పుకో, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.